తన ప్రాణం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తానని కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ సుకుమారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమారెడ్డిల మధ్య రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన చర్చలు విఫలం చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సుకుమారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలిగి సమీక్ష నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సుకుమారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే తన మధ్య చిన్న సమస్య ఉందని త్వరలో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. తాను తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేవాడిని కాదన్నారు. వైసీపీలోనే కడవరకు ఉంటానని స్పష్టం చేశారు. మళ్లీ కావలిలో వైసీపీ జెండా రెపరెపలాడించాలన్నదే ధ్యేయమని అన్నారు. మాకు ఎలాంటి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు పార్టీ తల్లి. మేము తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే పనే లేదు. నీతి నిజాయితీలతో మేము ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్నాం, వచ్చాం. చిన్న సమస్య అది, సమస్య పోద్ది. అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరిస్తారు. మమ్మల్ని మళ్ళీ కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఖచ్చితంగా మళ్ళీ కూడా గెలిపిస్తాము. అందరం కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం.